Good morning, Church. దేవునికి వందనాలు చెల్లిద్దాం. యూదయ కాల సమయంలో మరి యేసుక్రీస్తు ద్వారా మన జీవితంలో మనం పొందిన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకుంటూ నిండు మనసుతో దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ ఘనమైన నామం బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. యూదయ కాల సమయంలో మరొకసారి ప్రభా మీ వాక్యం ధ్యానించటకు, మీరు చేసిన మేలన్నింటిని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించటకు మీరు ఇచ్చిన ఈ మంచి తరుణంను బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. యూదయ కాల సమయం ప్రభా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీరు చేసిన మేలన్నింటిని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. కృతజ్ఞతా హృదయంతో మీ సన్నిధి చేరి ప్రభా మరి ఈ దిన దీవెనలు మీరు మాకు దయచేస్తారని నమ్ముతా ఉన్నాం. ప్రభా మరి మా అందరితో మాట్లాడండి, మనల్ని బలపరచండి. మేమందరం ప్రభా మీ చిత్తానుసరంగా నడుచుటకు కృప దయచేయండి. ఇదిగో ప్రభా మరి వాక్యంలో ప్రభా రాసిన మాటలు మేము తెలుసుకుని తేటగా మీ నామను మహిమపరచుటకు సహాయం చేయండి. మా అందరినీ మీ బలమైన స్థితిలో జ్ఞాపకం చేసుకోమని ఈ కొద్ది ప్రార్థన ప్రభువైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, ఉదయ కాల సమయంలో మరొకసారి దేవుని యొక్క వాక్యంను మనం ధ్యానిద్దాం. కొద్ది నిమిషాము దేవుని యొక్క వాక్యంను మనం తెలుసుకొని దేవుని స్తుతిద్దాం. ఈ దినము మనము ఆది కాండము జెనసిస్ చాప్టర్ 46లో మనము కొన్ని మాటలు నేర్చుకుందాం. మొదటి 4 వచనాలు జెనసిస్ చాప్టర్ 46 వర్సెస్ 1-4. ఆది కాండము 46 అధ్యాయము మొదటి 4 వచనాలు. ఈ వచనాలలో మనం గమనించినట్లయితే యాకోబును మరి దేవుడు ఎన్నుకున్నాడు. యాకోబు మరి తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్తూ ఉన్నాడు. ఐగుప్తు దేశానికి మరి వెళ్ళి మరి అక్కడ ఆయన కుమారుని కలుసుకు అని వెళ్తూ ఉన్నాడు. సో యాకోబు మరి ఐగుప్తు దేశానికి వెళ్ళిన సమయంలో మరి అక్కడ జరిగిన కొన్ని మాటలు మనం గమనిద్దాం. దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. యోసేపు మరి ఐగుప్తులో ఉన్నప్పుడు 13 సంవత్సరాలు దేవుడు యాకోబుతో మాట్లాడలేదు. 13 సంవత్సరాల తర్వాత యాకోబుతో మాట్లాడుతూ దేవుడు చెప్పిన మాటలు మనం ధ్యానిస్తాం. చూడండి, ఇక్కడ చాలా చక్కగా మనం గమనించినట్లయితే ఎప్పుడైతే యాకోబు తన ప్రయాణంను ప్రారంభించినాడో అప్పుడు దేవుడు ఆయనతో ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. సెకండ్ వర్స్లో దెన్ గాడ్ స్పోక్ టు ఇజ్రాయెల్. అప్పుడు దేవుడు ఇజ్రాయెల్తో మాట్లాడినాడు. రాత్రికాల సమయంలో దర్శనమిచ్చినాడు. దర్శనం ఇచ్చేమంటున్నాడంటే యాకోబు యాకోబు అని పిలుస్తూ ఉన్నాడు. జేకబ్ జేకబ్ అని పిలుస్తూ ఏమంటున్నాడంటే హియర్ ఐ యామ్ అంటున్నాడు. నేను నీ దేవుడై ఉన్నాను. ఐఎమ్ గాడ్, ద గాడ్ ఆఫ్ యువర్ ఫాదర్స్ అంటున్నాడు. అంటూ ఏమంటున్నాడంటే నువ్వు భయపడకు, మరి నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళు అని చెప్తా ఉన్నాడు. సో ఆ మాటలు గమనించినట్లయితే దేవుడు మరి తన బిడ్డల పక్షంలో ఆయన ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడని మనం తెలుసుకోగలుగుతాం. ఇక్కడ చూడండి, యాకోబు మరి తన కుమారుని కోల్పోయి మరి తన తర్వాత కుమారుడు ఉన్నాడని తెలిసినప్పుడు యాకోబు వెళ్తున్నాడు. ఆ సమయంలో మరి యాకోబుతో దేవుడు మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఐఎమ్ గాడ్, నేను నీ దేవుడై ఉన్నాను, నేను నీ దేవుడై ఉంటున్నాను, నేను నిన్ను నీకు సహాయం చేస్తాను, నువ్వు భయపడకు, నువ్వు ఐగుప్తు దేశంకి వెళ్తే భయపడకు అంటున్నాడు. ఇంకో మాట ఏమంటున్నాడంటే నేను పితరుల దేవుడు అంటున్నాను, నేను అబ్రాహాము దేవుణ్ణి ఇసాకు దేవుణ్ణి నేనే అని జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడంటే ఐఎమ్ ద లార్డ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ మన పేరు పిలుస్తూ మనల్ని కూడా మరి మన ప్రయాణంలో లేక మనము చేసే పనులలో కార్యంలో దేవుడు మనతో ఏమంటున్నాడంటే నువ్వు భయపడకు, నువ్వు భయపడకు, నువ్వు వెళ్ళు, నీ మార్గంలో వెళ్ళినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను, నీకు తోడుగా ఉంటాను. అంతేకాదు కానీ నీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే నేను నీ పితరుల దేవుడు అని అంటున్నాడు. అంటే అవర్ గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్, ఆయన నమ్మదగిన దేవుడు. మన పితరుల జీవితంలో ఎలాగైతే గొప్ప కార్యం చేసినాడో నీ జీవితంలో నా జీవితంలో కూడా ప్రస్తుత సమయంలో ప్రస్తుత కాలంలో వికట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు ఏమంటున్నాడంటే నేను నీకు సహాయకునిగా ఉంటా ఉన్నాను. నీవు నేను ఆ దేవుణ్ణి నమ్మే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఎన్నో పర్యాయాలు మనము మరి దేవుణ్ణి నమ్మలేని పరిస్థితిలో ఉంటా ఉన్నాము. అలాంటి సమయంలో దేవుడు మనతో ఏమంటున్నాడంటే నీవు జ్ఞాపకం చేసుకున్న విషయం ఏంటంటే నేను నీ పితరుల దేవుడు అంటున్నాడు. ఐఎమ్ ద గాడ్ ఆఫ్ యువర్ ఫాదర్, సో ఐఎమ్ యువర్ గాడ్ ఆల్సో, ఐఎమ్ యువర్ ఫాదర్. సో అందుని బట్టి మనము దేవుని పైన నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళాలి. మన ఈ జీవిత యాత్రలో మనం కూడా భయపడవచ్చు. మరి యాకోబు భయపడతా ఉన్నాడు. అందుని బట్టి దేవుడు ఏమంటున్నాడు, నువ్వు భయపడకు, నువ్వు వెళ్ళే మార్గంలో వెళ్ళు అని చెప్తున్నాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళు, నేను నీకంటే ముందు ఐగుప్తు దేశానికి వెళ్ళి నీకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను. సో అది దేవుడి యొక్క గొప్ప కార్యం అన్నమాట.
సో ఆ మాటలు మనం గమనించుకొని మరి ఇక్కడ యాకోబు యొక్క జీవితం ద్వారా నేర్చుకునే మాటలు ఏమిటంటే, ఈ దినం కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటారంటే, నీవే పనిలో వెళ్తున్నావు, నేను నీకు నీతో సహాయంగా నేను వస్తాను, నీ కొరకు నేను వస్తానంటున్నాడు. ఐ విల్ కమ్ విత్ యూ, ఫోర్త్ వర్స్ చూడండి అక్కడ రాసినాడు, ఐ విల్ గో డౌన్ విత్ యూ టు ఈజిప్ట్ అండ్ ఐ విల్ ఆల్సో ష్యూర్లీ బ్రింగ్ యూ అప్ అగైన్ అండ్ జోసెఫ్ విల్ పుట్ హిస్ హ్యాండ్ ఆన్ యువర్ ఐస్. అంటే ఫ్యూచర్ గురించి కూడా యాకోబుకు చెప్తూ ఏమంటారంటే, నువ్వు భయపడకుము, నీ రాబోయే దినంలో కూడా నేను నీకు సహాయంగా ఉంటాను, నీవు ఏం కార్యం చేసేందుకు వెళ్తున్నావో, నీ కుమారుని కలిసేందుకు వెళ్తున్నావో ఆ స్థలంలో దేవుడు నిన్ను ఆశీర్దిస్తా అంటున్నాడు. ఈ దినం మనం ఏ పనిలో ఉన్నామో, మరి ఏ పరిస్థితిలో ఉన్నామో దేవునికి బహుగా తెలుసున్నది. సో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీ మార్గం అంతటా దేవుడు నీకు సహాయం చేయాలని మరి మేము ఆశిస్తూ ఉన్నాము. సో మనం కూడా ప్రార్థన చేస్తూ మరి మనలో భయం ఉంటే ఆ భయంను దేవుడు తొలగిస్తాడని నమ్ముతూ మనము ఏమి గమనించాలంటే, దేవుడు మనతో వెళ్తూ ఉన్నాడు, దేవుడు మనతో వస్తూ ఉన్నాడు, మనకంటే ముందు మన భవిష్యత్తును దేవుడు మరి సరళపరుస్తూ ఉన్నాడు. అందుబట్టి మనం విశ్వాసంతో ముందుకు వెళ్దాం, దేవుని నామమును మహిమపరుస్తాం. యాకోబు తన జీవితం ద్వారా దేవుని నామమును మహిమపరిచినాడు, ఇజ్రాయేల్గా పిలిచినబడ్డాడు. మనం కూడా ఒక సమయంలో మరి దేవునికి ఎరగని స్థితిలో ఉన్నప్పుడు దేవుడిని మనం ప్రేమించినాడు, ఇప్పుడు మనం సంఘంగా పిలువబడతా ఉన్నాము. నీవు నేను సంఘంగా పిలువబడే బిడ్డలుగా ఉన్నప్పుడు మనము దేవుని కొరకై గొప్ప సాక్షులుగా జీవించాలి, దేవుని నామమును మహిమపరచాలి. యాకోబు ఇజ్రాయేల్గా మార్చబడ్డాడు, నీవు నేను సంఘంగా మార్చబడ్డాము. సో మనము దేవుని యొక్క ఆలయంగా ఉన్నాము. ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుని కొరకై మరి గొప్ప సాధనంగా వాడబడాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రయాణంలో ఉంటే భయపడకుండా మనం ముందుకు వెళ్దాం. మనం ఏదైనా పనులు ఏమైనా ఆగిపోయి ఉంటే దేవుడు మనకు సహాయంగా ఉంటాడని ఆ విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యమును చేస్తాడు. సో నాలుగు మాటలు మనం చూసినాము. ఫస్ట్ థింగ్ ఇస్ గాడ్ కాల్డ్ జేకబ్ బై హిస్ నేమ్. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. రెండోదిగా దేవుడు ఏమంటే, ఐఎమ్ ద గాడ్ ఆఫ్ యువర్ ఫాదర్స్, నేను నీ పితరులకు తండ్రిగా ఉన్నాను అంటున్నాడు. మూడోది ఏమంటారంటే, డూ నాట్ అఫ్రైడ్ టు గో డౌన్, నేను నీకు తోడుగా ఉన్నాను. నాలుగోది ఏంటంటే, ఐ విల్ కమ్ విత్ యూ, గాడ్ ఈస్ విత్ యూ. సో కీప్ దాట్ ఇన్ యువర్ మైండ్, గో ఫార్వర్డ్ అండ్ గ్లోరిఫై గాడ్స్ నేమ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, మీ నామమును స్తుతిస్తూ మీ నామమును మహిమపరుస్తూ, అవును ప్రభువా, మరి మీరు మాకు తండ్రిగా ఉన్నారు, దేవుడిగా ఉన్నారు, అందుబట్టి వందనాలు. ఎన్నో పర్యాయాలు మేము మిమ్మల్ని మర్చిపోయినా మీరు మమ్మల్ని మరవక విడవక ఎడబాయక మాతో ప్రభువా మరి మీరు ఉన్నారు, అందుని బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మేము భయంలో ఉండే సమయంలో ప్రభువా మీరు మమ్మల్ని ధైర్యం దయచేస్తానని అందుబట్టి వందనాలు. మేము ప్రభువా మరి ప్రయాణంలో ఉండే సమయంలో మీరు మా ప్రయాణంలో మాకు తోడుగా ఉన్నారు, అందుబట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఇదిగో ప్రభువా మరి ఈ సమయంలో సంఘంను బట్టి, సంఘ పెద్దలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మీ బిడ్డలు ఎవరైతే ప్రభువా ఆన్లైన్లో వాక్యం వింటా ఉన్నారో వారందరిని దీవించమని ప్రార్థిస్తా ఉన్నాం. మాలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే అటు బిడ్డలను మీరు దర్శించండి, బలపరచండి. ఎగ్జామ్స్ రాసి యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం, దీవించి ఆశ్రయించండి. ఈ దినం ప్రభువా ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో అటు బిడ్డలను దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇలాగ ప్రభువా సంఘం నుండి ప్రతి బిడ్డలను దీవించి ఆశ్రయించండి, ప్రతి వింగ్స్ను దీవించి ఆశ్రయించండి. అలాగే ప్రభువా మరి వృద్ధులను బట్టి ప్రార్థిస్తాను, మీరే దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అన్ని పరిస్థితుల్లో మీరు మాకు తోడుగా ఉన్నారు. ఆ సంతోషం, ఆనందం, విశ్వాసముతో ముందుకు వెళ్తూ మీ నామమును స్తుతించుటకు సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.